కోట్రావుపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీపీ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ అరుణ మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి కృషి చేయాలని అన్నారు. రైతు బంధు పెట్టుబడి సహాయం రైతు బీమా పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తూ దీనిపై రైతులకు ప్రత్యేక అవగాహన సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కోనరావుపేట మండలంలో పోడు భూముల సమస్య పరిష్కారం కోసం అన్ని గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బండ్ల నర్సయ్య, రెహమాన్ రావు, వైస్ ఎంపీపీ వంగపల్లి సుమలత శ్రీనివాస్, ఎంపీటీసీలు సర్పంచులతో పాటు పంచాయతీరాజ్ డిఈ భూమేష్, ఆర్టీడబ్ల్యూఎస్ డి శ్రీనివాస్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు ఉన్నారు.